हेलो, गुड मॉर्निंग स्टूडेंट्स. इन टुडेज क्लास वी विल रिवाइज द प्रीवियस क्लास एंड वी विल कंटिन्यू द डिस्कशन ऑफ फोर बार मैकेनिज्म एंड इट्स इन्वर्शंस. सो इन द यस्टरडेज क्लास वी हैव डिस्कस्ड अबाउट द वेरियस टर्म्स यूज्ड इन फोर बार मैकेनिज्म. सो इफ सपोज देयर इज अ फोर बार मैकेनिज्म एंड इफ अ लिंक विच मेक कंप्लीट रेवोल्यूशन इज कॉल्ड क्रैंक. सो सपोज if second link is making a complete revolution, it is known as a crank. And if fourth link is making some oscillations about this turning pair, so it is known as a lever or rocker. And the link which is opposite to the fixed link in this diagram, the link opposite to the fixed link is third link. Okay, so fixed link ki opposite ga unna link third link kabatti deenni mana coupler or floating link antam ani cheppam. सो नेक्स्ट इंको कंडीशन चेक చేసాము. ఒక ఫోర్ బార్ మెకానిజం లో ఒకవేళ ఫోర్ లింక్స్ ఉన్నాయి, ఆ లింక్స్ యొక్క లెన్స్ ఎంత అంటే స్మాల్ ఏ స్మాల్ బి స్మాల్ సి స్మాల్ డి. సో ఇప్పుడు మనం చెక్ చేసింది ఏంటంటే ఏదన్నా ఒక పాసిబిలిటీ ఏంటంటే రిమైనింగ్ త్రీ లింక్ లెన్స్ యొక్క సమ్ కన్నా ఏదన్నా ఒక లింక్ లెంత్ అనేది ఎక్కువైతే అప్పుడు అసలు మెకానిజం ఐ మీన్ ఫోర్ బార్ మెకానిజం అనేది ఫామ్ అవుతుందో లేదో మనం చెక్ చేసాం. సో ఇక్కడ ఇది ఇంపాసిబుల్ ఫోర్ బార్ లింకేజ్. ఎందుకు చూడండి, ఒకసారి సపోజ్ డి లింక్ ఇస్ హ్యావింగ్ ఏ వెరీ హై ఎక్కువ లెంత్ ఉంది కంపేర్డ్ టు రిమైనింగ్ త్రీ లింక్స్ యొక్క సమ్ కన్నా. సో ఇక్కడ చూడండి, లింక్ సి, ఈ లింక్ అండ్ ఈ లింక్ డి, ఈ రెండు కూడా కనెక్ట్ అవ్వట్లేదు. ఓకేనా, ఇట్ ఈస్ ద ఓపెన్ కైనమాటిక్ చైన్ అండ్ ఇట్ ఈస్ నాట్ ఏ ఫోర్ బార్ మెకానిజం. సో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు కన్స్ట్రక్ట్ ఏ ఫోర్ బార్ లింకేజ్ విత్ దిస్ కండిషన్. ఈ కండిషన్తో బేస్ చేసుకుని మనం ఫోర్ బార్ చైన్ని ఆర్ ఫోర్ బార్ లింకేజ్ని మనం కన్స్ట్రక్ట్ చేయలేం. సో నెక్స్ట్ మనం డిస్కస్ చేసిన పాయింట్ ఏంటంటే, సో ఏబిసిడి ఒక ఫోర్ లింక్ మెకానిజం ఉంది. సో ఏబిసిడి ఈజ్ మై ఫోర్ బార్ మెకానిజం అండ్ ఏబి ఈజ్ హ్యావింగ్ ఎ లింక్ లెంత్ స్మాల్ ఏ and BC is having a link length small b and link CD is having a small length link length C and AD is having a length D. So we have a four link mechanism and we want to derive the condition for a link AB to be a crank. So ikkada AB link undu kada, crank ante ento complete revolution rotate avvali, ala complete revolution chese link ni manam crank antamu. ఇక్కడ ఏబీ లింక్ ఉంది కదా, ఏబీ లింక్ ఒకవేళ క్రాంక్ అవ్వాలి అంటే, సో వాట్ ఆర్ ద కండిషన్స్ దట్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ ఏబీ టు బీ ఏ క్రాంక్. ఏబీ క్రాంక్ అవ్వడానికి ఏ కండిషన్స్ సాటిస్ఫై చేయాలని చెప్పి మనం ఆ కండిషన్స్ కనుక్కోవాలి. ఓకే, సో ఇక్కడ మనం తీసుకుంది ఏంటంటే, సో ఫస్ట్ అజంప్షన్, సో సపోజ్ లింక్ డీని ఫిక్స్ ఏడీ లింక్ని ఫిక్స్ చేసాము. సో సపోజ్ దిస్ ఏడీ ఫిక్స్డ్ లింక్ లెంత్ కన్నా ఈ ఏబీ లింక్ యొక్క లెంత్ ఎక్కువ అని తీసుకున్నాం. ఓకేనా, స్మాల్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ స్మాల్ డి అని ఇక్కడ మనం తీసుకుంటాం. సో ఇప్పుడు స్మాల్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ స్మాల్ డి. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏబి అనేది కంప్లీట్ రెవల్యూషన్ అనేది రొటేట్ అవుతుంది అంటే, అది కంప్లీట్ రెవల్యూషన్ చేస్తుంది అంటే మనకి డిఫరెంట్ కాన్ఫిగరేషన్స్ అనేవి మనం ఇక్కడ తీసుకుంటాం. ఏబి లింక్ అనేది ఇది సపోజ్ ఇలా రొటేట్ అవుతుంది అనుకోండి, యాంటీ క్లాక్ వైజ్ ఏబీ లింక్ ఈ విల్ బీ ఇన్ కోలీనియర్ విత్ దిస్ ఫిక్స్డ్ లింక్ ఎట్ వన్ పర్టికులర్ ఇన్స్టెంట్. ఓకే, ఏబీ లింక్ ఏడీ లింక్తో కోలీనియర్గా ఉన్న కాన్ఫిగరేషన్ డయాగ్రామ్ నిన్న డ్రా చేసాము. ఓకే, ఇక్కడ నుంచి లింక్ ఇక్కడికి వచ్చింది. సో అప్పుడు ఏబీ అండ్ ఏడీ ఆర్ కోలీనియర్, ఇదేమో బి, ఇదేమో సి లింక్. ఓకే, సో నేను ఆల్రెడీ చెప్పాను ఇవేమో రియల్ లెన్స్ బి అండ్ సి, బి ప్లస్ సి. ఈ ప్రొజెక్షన్స్ లెన్స్ ఎంత అంటే ఏ ప్లస్ డి. సో ప్రొజెక్షన్స్ లెంత్ కన్నా, ప్రొజెక్షన్స్ యొక్క సమ్ కన్నా ఈ రియల్ లింక్ రియల్ ట్రూ లెన్స్ అనేవి ఎక్కువ ఉంటుంది సమ్. సో అక్కడ నుంచి బి ప్లస్ సి, బి ప్లస్ సి గ్రేటర్ దెన్ ఏ ప్లస్ డి, అదొక కండిషన్ రాసాం. సో మేబీ మన కాన్ఫిగరేషన్ అనేది సపోజ్ ఈ లింక్ అనేది ఇలా రొటేట్ అవుతుంది, ఇలా రొటేట్ అవుతున్నప్పుడు బి ఇలా కిందకు వస్తుంది, అప్పుడు లింక్ సిడి అనేది ఏడీతో కోలీనియర్గా వస్తుంది. సో సెకండ్ కాన్ఫిగరేషన్ ఏంటంటే ఈ ఫిక్స్డ్ లింక్ తోటి ఈ
సిడి లింక్ ఉంది కదా, అది ఎప్పుడైతే కోలీనియర్గా వస్తుందో అది మనకి ఇంకో కాన్ఫిగరేషన్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, లింక్ ఫిక్స్డ్ లింక్ తోటి ఈ లింక్ సిడి అనేది కోలీనియర్గా వస్తుంది. సో ఇక్కడ నుంచి మనం ఏం రాయొచ్చు, సో ట్రూ లింక్ లెన్స్ యొక్క, సో ఏ ఏ ప్లస్ బి కన్నా ఏ ప్లస్ బి ఇస్ గ్రేటర్ దాన్ డి ప్లస్ సి ఫ్రమ్ ప్రొజెక్షన్స్ లెన్స్. అది ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్. ఓకే, ఏ ప్లస్ బి కన్నా డి ప్లస్ సి అనేది తక్కువ ఉంటుంది, అది ఒక కండిషన్. సపోజ్ ఎట్ వన్ పర్టికులర్ ఇన్స్టెంట్ మేబీ అవర్ లింక్ ఏ, ఈ లింక్ ఏబి ఉంది కదా, ఈ లింక్ ఏబి అనేది ఏడి తోటి కోలినియర్గా వస్తుంది. ఏ లింక్ ఏబి అనేది ఏడితో కోలినియర్గా వస్తుంది, అంటే ఏబి వచ్చి ఇక్కడికి వచ్చింది, ఏడి తోటి కోలీనియర్గా వచ్చింది. సో మీకు అర్థం అవడం గురించి నేను ఎలా రిప్రజెంట్ చేసాను, కొంచెం డిస్టెన్స్లో ఉన్నట్టు, బట్ దే ఆర్ కోలీనియర్గా వచ్చాయి అనుకోండి. సో ఇప్పుడు ఏబి పెద్దది కదా, ఎందుకంటే ఏ గ్రేటర్ దాన్ డి, ఓకేనా, ఏ గ్రేటర్ దాన్ డి. ఏబి లింక్ లెంత్ అనేది ఫిక్స్డ్ లింక్ కన్నా ఎక్కువ, అందుకే ఏడి కన్నా ఏబి లింక్ అనేది ఎక్కువ డిస్టెన్స్లో ఉంది, ఈ బి అనే పాయింట్. సో నెక్స్ట్ సిడి ఇక్కడికి వస్తుంది, బీసీ ఇక్కడికి వస్తుంది. ఓకే, ఇక్కడ నుంచి మనకి ఇంకొక స్టేట్మెంట్ రాసాం, అది ఏంటంటే ఇదేమో ఏ అనేది డి కన్నా పెద్దది, అలాగే సి అనేది ఈ బి కన్నా పెద్దది. ఓకే, సో అందుకోసం పెద్ద లింక్ లెన్స్ ఏవైతే ఉన్నా అవి కలిపేస్తున్నాను, ఏ ప్లస్ సి గ్రేటర్ దెన్ డి ప్లస్ బి. ఓకే, దీస్ ఆర్ త్రీ కండిషన్స్ దట్ వీ డిరైవ్ ఇన్ ది ప్రీవియస్ క్లాస్, అండ్ వీ విల్ కంటిన్యూ ద డిస్కషన్. అంటే మనకి ఇప్పటి వరకు చేస్తుంది ఏంటంటే, లింక్ ఏబి అనేది ఒక క్రాంక్ అవ్వాలి అంటే అది ఏ కండిషన్స్ అనేవి సాటిస్ఫై చేయాలి, అది మనం డిస్కస్ చేస్తున్నాము. సో నేను విండో వేరే విండో మీకు ప్రజెంట్ చేస్తాను, వెయిట్. సో ఇక్కడ ఇక్కడ నుంచి జాగ్రత్తగా వినండి. సో వీ హ్యావ్ త్రీ బేసిక్ కన్క్లూజన్స్ ఫ్రమ్ ది కాన్ఫిగరేషన్స్, త్రీ కాన్ఫిగరేషన్స్. సో ఫస్ట్ ఏంటంటే, సో ఫస్ట్ కాన్ఫిగరేషన్ వన్ నుంచి మనకి అబ్జర్వ్ చేసింది ఏంటంటే, డి ప్లస్ ఏ ఈజ్ లెస్ దాన్ బి ప్లస్ సి. సో నెక్స్ట్ సెకండ్ కాన్ఫిగరేషన్ నుంచి మనం అబ్జర్వ్ చేసింది ఏంటంటే, డి ప్లస్ సి లెస్ దాన్ ఏ ప్లస్ బి. ఓకే, థర్డ్ కాన్ఫిగరేషన్ నుంచి మనం అబ్జర్వ్ చేసింది ఏంటంటే, డి ప్లస్ బి ఈజ్ లెస్ దాన్ ఏ ప్లస్ సి. దీస్ ఆర్ ద త్రీ అబ్జర్వేషన్స్ దట్ వీ మేడ్ ఫ్రమ్ ది త్రీ కాన్ఫిగరేషన్ దట్ వెన్ ఎవర్ ఏ లింక్ ఏబి రొటేట్స్ ఏ కంప్లీట్ రెవల్యూషన్, త్రీ కాన్ఫిగరేషన్స్ దగ్గర మనకి ఈ త్రీ స్టేట్మెంట్స్ వచ్చాయి. సో ఇక్కడ నుంచి మనం ఏం చేస్తామంటే, సపోజ్ లెట్ అస్ కాల్ ద ఫస్ట్ రిలేషన్ యాజ్ వన్, అండ్ సెకండ్ రిలేషన్ యాజ్ టూ, అండ్ థర్డ్ రిలేషన్ యాజ్ త్రీ. సో ఫస్ట్ ఐఎమ్ యాడింగ్ ఫస్ట్ టూ రిలేషన్స్. ఓకే, ఐఎమ్ యాడింగ్ ఫస్ట్ టూ రిలేషన్స్. ఫస్ట్ రెండు రిలేషన్స్ని యాడ్ చేయండి. ఇక్కడ ఒకసారి రఫ్గా మీకు డయాగ్రామ్ డ్రా చేస్తున్నాను. తీసుకున్న ఫోర్ బార్ మెకానిజము, ఇది ఏ, ఇది బి, ఇది సి, డి, స్మాల్ ఏ, సారీ ఇది డి, ఇది స్మాల్ ఏ, స్మాల్ బి, స్మాల్ సి, ఇది స్మాల్ డి. సో డిఫరెంట్ కాన్ఫిగరేషన్ దగ్గర మనం ఈ త్రీ అబ్జర్వేషన్స్ మనం క్యాలిక్యులేట్ చేసుకున్నాం. సో ఇప్పుడు వన్ ప్లస్ టూని యాడ్ చేయాలి. సో ఇక్కడ ఫస్ట్ చూడండి, ఇది ఫస్ట్ లెఫ్ట్ సైడ్ ఉన్నదాన్ని యాడ్ చేస్తాను, డి ప్లస్ ఏ. సెకండ్ దాంట్లో లెఫ్ట్ సైడ్ ఉంది చూడండి, డి ప్లస్ సి. డి ప్లస్ సి ఈజ్ లెస్ దాన్ ఫస్ట్ దాంట్లో బి ప్లస్ సి ఉంది.
ఫస్ట్ దాంట్లో బీ ప్లస్ సి ఉంది, నెక్స్ట్ దాంట్లో మనకి ఏ ప్లస్ బి ఉంది. ఓకే, ఏ ప్లస్ బి ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ ఏ ప్లస్ సి ఇక్కడ ఉంది, ఈ లెఫ్ట్ సైడ్ సారీ రైట్ సైడ్ కూడా ఏ ప్లస్ సి ఉంది. సో మనం రెండు సైడ్లు మైనస్ సి చేసామనుకోండి, సో ఇక్కడ ఇది క్యాన్సిల్ అయిపోతుంది. సో ఏ ప్లస్ సి ఈ రెండు సైడ్లు క్యాన్సిల్ అయిపోతున్నాయి. సో ఇంకా ఏం మిగులుతుందో ఒకసారి చూడండి, ఇక్కడేమో లెఫ్ట్ సైడ్ డి ప్లస్ డి 2d లెస్ దాన్ బి ప్లస్ బి, దట్ ఈస్ 2b, 2 క్యాన్సిల్ అయితే డి లెస్ దాన్ బి. ఓకే, ఇది ఫస్ట్ కన్క్లూజన్ అది. నెక్స్ట్ మనం ఇంకో కన్క్లూజన్ చూద్దాం. ఇప్పుడు ఏంటంటే ఇందాక 1 + 2 యాడ్ చేసాం, సో ఇక దీని మీనింగ్ ఏంటి, ఫిక్స్ చేసాం కదా లింక్, ఆ లింక్ యొక్క లెంత్ అనేది ఈ కప్లర్ ఉంది కదా, కప్లర్ అంటే ఈ బి లింక్ బీసీ లింక్, ఈ కప్లర్ లింక్ యొక్క లెంత్ కన్నా ఈ ఫిక్స్డ్ లింక్ తక్కువగా ఉంటుంది. అది ఫస్ట్ కన్క్లూజన్. సో నెక్స్ట్ కన్క్లూజన్ ఎలా వస్తుందంటే, ఇందాక 1 + 2 యాడ్ చేసాం కదా, ఇప్పుడు 2 + 3 యాడ్ చేయండి. యాడింగ్ 2 + 3. ఓకే, ఫస్ట్ దాంట్లో డి ప్లస్ సి ప్లస్ నెక్స్ట్ డి ప్లస్ బి లెస్ దాన్ ఫస్ట్ 2 ఏ ప్లస్ బి ఉంది, ఏ ప్లస్ బి ప్లస్ ఇక్కడది ఏ ప్లస్ సి. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ ప్లస్ సి ఉంది, ప్లస్ బి ఉంది, ఇక్కడ కూడా ప్లస్ బి ప్లస్ సి ఉంది. సో బోత్ సైడ్స్ మైనస్ బి మైనస్ సి చేస్తే అవి రెండు బోత్ సైడ్స్ క్యాన్సిల్ అవుతాయి. సో మనకి ఇక్కడ ఇంట్లో కన్క్లూజన్ ఏమొస్తుందంటే, సో లెఫ్ట్ సైడ్ ఏమో డి ప్లస్ డి ఈజ్ దట్ ఈస్ 2d అండ్ రైట్ సైడ్ ఏ ప్లస్ ఏ దట్ ఈస్ 2a. సో ఇక్కడ నుంచి మనకి సెకండ్ కన్క్లూజన్ ఏంటంటే డి లెస్ దాన్ ఏ. ఓకే, ఆల్రెడీ మనం ఈ కన్క్లూజన్ ఆల్రెడీ తీసుకున్నాము, ఏ గ్రేటర్ దాన్ డి అని ఫస్ట్లోనే తీసుకున్నాం. బట్ మనకి సేమ్ ఆ కాన్ఫిగరేషన్స్ బట్టి కూడా సేమ్ డి లెస్ దాన్ ఏ అనే కన్క్లూజన్ వచ్చింది. సో నెక్స్ట్ థర్డ్ కన్క్లూజన్ అనేది ఎలా వస్తుందంటే, వీ నీడ్ టు యాడ్ 3 and 1. ఓకే, ఈ 3 అంటే డి ప్లస్ బి ప్లస్ డి ప్లస్ ఏ అండ్ బి ప్లస్ సి ప్లస్ ఏ ప్లస్ సి. సో 3 + 1 యాడ్ చేస్తే మనకి ఏమొస్తుందో చూద్దాం. ఐఎమ్ యాడింగ్ 3 + 1. సో డి ప్లస్ బి ప్లస్ డి ప్లస్ ఏ లెస్ దాన్ సి ప్లస్ ఏ ప్లస్ బి ప్లస్ సి. సో ఇక్కడ చూడండి, బోత్ సైడ్స్ చూడండి, బోత్ సైడ్స్ మనకి ఏ ప్లస్ బి కామన్ ఉంది చూడండి. ఇక్కడ బి ఉంది, ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ కూడా ఏ ఉంది, ఇక్కడ బి ఉంది. ఇవి క్యాన్సిల్ అయిపోతే మనకి లెఫ్ట్ సైడ్ ఏమొస్తుంది చూడండి, లెఫ్ట్ సైడ్ డి ప్లస్ డి దట్ ఈస్ 2d లెస్ దాన్ సి ప్లస్ సి దట్ ఈస్ 2c. సో డి లెస్ దాన్ సి. సో ఫ్రమ్ 3 కాన్ఫిగరేషన్ వీ గాట్ 3 కన్క్లూజన్స్. ఓకే, డి లెస్ దాన్ బి అండ్ డి లెస్ దాన్ ఏ అండ్ డి లెస్ దాన్ సి. We have 3 conclusions. First one is D less than B and D less than A and D less than C. These are the 3 conclusions from the 3 configurations. So ikkada nunchi manaki what actually these 3 conditions, 3 conclusions represent. So manam ekkada start ayyamo link A anedi crank avvalani. సో అంటే కంప్లీట్ రెవల్యూషన్ చేయాలని చెప్పి అక్కడ స్టార్ట్ అయ్యాము. అక్కడ నుంచి 3 కాన్ఫిగరేషన్స్ అనేవి మనం నోట్ చేసుకున్నాం. 3 కాన్ఫిగరేషన్ నుంచి 3 రిలేషన్స్ వచ్చాయి, అక్కడ నుంచి మనకి 3 కన్క్లూజన్స్ వచ్చాయి. సో మనం ఫస్ట్ మనం ఏం ఏం తీసుకున్నాము, లింక్ ab to ba క్రాంక్, ఈ స్మాల్ ఏ ఉన్న లింక్ అనేది క్రాంక్ అవ్వాలి. అలా అవ్వాలి అంటే 3 కాన్ఫిగరేషన్స్ అది రొటేట్ అవ్వాలి, 3 కాన్ఫిగరేషన్స్ అనేవి పాసిబుల్ అవుతాయి. ఆ పాసిబుల్ అవుతున్న కాన్ఫిగరేషన్ నుంచి
ఈ త్రీ రిలేషన్స్ మనం తీసుకొచ్చాము, ఇక్కడ నుంచి త్రీ కన్క్లూజన్స్ తీసుకొచ్చాం. సో ఇప్పుడు ఎప్పుడైతే మనకి డీ లెస్ దాన్ ఏ లెస్ దాన్, ఎప్పుడైతే డీ లెస్ దాన్ బి, డీ లెస్ దాన్ ఏ, డీ లెస్ దాన్ సి, ఎప్పుడైతే ఆ కండిషన్ సాటిస్ఫై అయ్యి త్రీ కండిషన్స్, ఎప్పుడైతే మనం థర్డ్ ఈ డీ లింక్ని ఫిక్స్ చేస్తామో, సో అవర్ లింక్ ఏ బి విల్ బి ఏ క్రాంక్. ఓకేనా? ఫోర్ బార్ మెకానిజంలో ఒక క్రాంక్ అనేది ఉండాలి అంటే మనం షార్టెస్ట్ లింక్ని ఫిక్స్ చేసుకోవాలి. ఇక్కడ రాస్తున్నాను ఒకసారి స్టేట్మెంట్ చూడండి. థస్ డీ ఈజ్ లెస్ దాన్, థస్ డీ ఈజ్ లెస్ దాన్ ఏ బి అండ్ ఏబి అండ్ సి. ఓకేనా? దట్ ఈజ్ ఇట్ ఈస్ ద షార్టెస్ట్ లింక్. షార్టెస్ట్ లింక్ అనేది ఏమవుతుంది ఇండైరెక్ట్గా? డీ లింక్. సో అది ఏ కన్నా తక్కువ, బి కన్నా తక్కువ, సి కన్నా తక్కువ. షార్టెస్ట్ లింక్ ఇఫ్ ఏ ఈజ్ టు రొటేట్ ఏ ఫుల్ సర్కిల్ ఆర్ ఏ ఆర్ యాక్ట్ యాజ్ ఏ క్రాంక్. ఓకే, లింక్ ఏ అనేది క్రాంక్ అవ్వాలి అంటే అది సాటిస్ఫై చేయాల్సిన పాయింట్ ఏంటంటే అది షార్టెస్ట్ లింక్ అవ్వాలి. ఫోర్ బార్ మెకానిజంలో షార్టెస్ట్ లింక్ అవ్వాలి మనకి, ఐ మీన్ షార్టెస్ట్ లింక్ అయిన దాన్ని మనం ఫిక్స్ చేసుకోవాలి. షార్టెస్ట్ లింక్ ఈజ్ డి. షార్టెస్ట్ లింక్ అనేది ఈ మెకానిజంలో డి, అండ్ దాన్ని మనం ఏం చేయాలి, ఫిక్స్ చేయాలి. ఓకే, షార్టెస్ట్ లింక్ ఈజ్ డి, ఇట్ మస్ట్ బి ఏ ఫిక్స్డ్ లింక్, ఇట్ మస్ట్ బి ఏ ఫిక్స్డ్ లింక్ ఫర్ ఏబి లింక్ ఈజ్ టు బి ఏ క్రాంక్. ఏబి లింక్ క్రాంక్ అవ్వాలి అంటే ఫోర్ బార్ మెకానిజంలో మనకి అది షార్టెస్ట్ లింక్ అవ్వాలి. ఆ లింక్ని మనం ఏం చేయాలి, ఫిక్స్ చేయాలి. సారీ, షార్టెస్ట్ లింక్ ఉన్నదాన్ని ఫిక్స్ చేయాలి. సో అప్పుడు దాని పక్కనే ఉన్న లింక్ అనేది కంప్లీట్ క్రాంక్ అనేది, అది కంప్లీట్ రెవల్యూషన్ అనేది ఉంటుంది. సో నేను ఒక మీకు త్రీ ఓకే ఇక్కడ నేను రాస్తున్నాను కండిషన్స్ ఏంటంటే ఇక్కడ చూడండి మీకు. త్రీ రిలేషన్స్ ఉన్నాయి కదా, సో త్రీ రిలేషన్స్లో మనకి ఇదేమో డి అనే షార్టెస్ట్ లింక్, ఇక్కడ షార్టెస్ట్ లింక్, ఇది డి షార్టెస్ట్ లింక్. సో షార్టెస్ట్ లింక్ లింక్ ప్లస్ ఈ మిగతా లింక్స్ ఏ ఏమన్నా సమ్, అంటే డి ప్లస్ ఏ చేసాము, ఇక్కడ డి ప్లస్ సి చేసాము, అలాగే డి ప్లస్ బి చేసాము. షార్టెస్ట్ లింక్ ప్లస్ లాంగెస్ట్ లింక్ మస్ట్ బి లెస్ దాన్ ద సమ్ ఆఫ్ ది రిమైనింగ్ టూ లింక్స్. ఓకే, ఎందుకంటే చూడండి మనకి డి లింక్ అనేది షార్టెస్ట్ లింక్ అని తెలుసు, బట్ ఏ బిసి ఆ త్రీ లింక్స్లో ఏది షార్టెస్ట్, ఐ మీన్ ఏది లాంగెస్టో తెలియదు. బట్ ఏదన్నా లాంగెస్ట్ అవ్వచ్చు కదా, ఏ అవ్వచ్చు, లేదంటే సి అవ్వచ్చు, లేదంటే బి అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు. ఈ షార్టెస్ట్ లింక్ని ప్లస్ లాంగెస్ట్ లింక్ని మనం యాడ్ చేసిన వచ్చిన సమ్ అనేది రిమైనింగ్ టూ లింక్ లెన్స్ యొక్క సమ్ కన్నా తక్కువ ఉండాలి. ఓకే, ఇది ఇంకొక నెససరీ కండిషన్. ఓకే, షార్టెస్ట్ లింక్ ప్లస్ లాంగెస్ట్ లింక్ సమ్ అనేది లెస్ దాన్ రిమైనింగ్ టూ లింక్ లెన్స్ యొక్క సమ్ కన్నా తక్కువ ఉండాలి. ఓకే, థస్ ద నెససరీ కండిషన్ నెససరీ కండిషన్ ఫర్ ద లింక్ ఏబి ఆర్ స్మాల్ ఏ, ఓకే ఏబి ఆర్ స్మాల్ ఏ టు బి ఏ క్రాంక్
ఏబి లింక్ క్రాంక్ అవ్వాలి అంటే మన కండిషన్స్ అనేవి టూ కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి. అవి ఏంటంటే షార్టెస్ట్ లింక్ని ఫిక్స్ చేయాలి. షార్టెస్ట్ లింక్ ఈజ్ ఫిక్స్డ్ ఇన్ దిస్ కేస్, షార్టెస్ట్ లింక్ ఈజ్ స్మాల్ డి ఒక కండిషన్. నెక్స్ట్ కండిషన్ ఏంటంటే ద సమ్ ఆఫ్ ద షార్టెస్ట్ అండ్ ది లాంగెస్ట్ అండ్ ద లాంగెస్ట్ లింక్స్ ఈజ్ లెస్ దాన్ ద సమ్ ఆఫ్ ద అదర్ టూ లింక్స్. షార్టెస్ట్ ప్లస్ లాంగెస్ట్ యొక్క సమ్ అనేది రిమైనింగ్ టూ లింక్ లెన్స్ యొక్క సమ్ కన్నా తక్కువ ఉండాలి. ఈ రెండు కండిషన్స్ ఎప్పుడైతే సాటిస్ఫై అవుతుందో మనకి ఒక లింక్ అనేది క్రాంక్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు అంటే ఇక్కడ క్వశ్చన్, ఒక ఫోర్ బార్ మెకానిజం ఉంది, ఇన్వర్షన్స్ ఆఫ్ ఏ ఫోర్ బార్ మెకానిజం, ఇన్వర్షన్స్ ఆఫ్ ఏ ఫోర్ బార్ మెకానిజం. అసలు ఇన్వర్షన్స్ అంటే ఏంటి అది ఇప్పుడు చూస్తాం. సో సపోజ్ లెట్ అస్ కన్సిడర్ వీ హ్యావ్ ఏ ఫోర్ బార్ మెకానిజం. సో వీ హ్యావ్ ఏ ఫోర్ బార్ మెకానిజం. సో దిస్ ఈజ్ ఏబిసిడి ఈజ్ మై ఫోర్ బార్ మెకానిజం. సో ఐఎమ్ ఫిక్సింగ్ ద లింక్ ఏడి ఇన్ దిస్ మెకానిజం. ఇట్ ఈస్ ఏ ఫోర్ బార్ మెకానిజం. సో నేను ఇంకొక మెకానిజం డ్రా చేస్తాను, అది మెకానిజం నేను డ్రా చేసిన డయాగ్రామ్, అది మెకానిజం కాదో అవునో చెప్పండి. ఇన్ దిస్ ఫోర్ బార్ లింకేజ్ ఐఎమ్ ఫిక్సింగ్ ద లింక్ ఏబి. సో ఇందాక ఏడీని ఫిక్స్ చేసాము, ఇప్పుడు ఏంటంటే మనం ఏబిని ఫిక్స్ చేస్తున్నాం. ఓకే, ఈజ్ దిస్ ఏ ఫోర్ బార్ మెకానిజం, కెన్ ఇట్ బి ఏ ఫోర్ బార్ మెకానిజం, ఇది ఫోర్ బార్ మెకానిజం అయ్యే ఛాన్స్ ఉందా? ఎస్ ఆర్ నో? రిప్లై ఇవ్వండి చాట్ బాక్స్లో, ఎస్ ఆర్ నో, ఇది ఒక ఫోర్ బార్ మెకానిజమా కాదా? చాట్ బాక్స్లో రిప్లై ఇవ్వండి. ఓకే, కెన్ ఇట్ బి ఏ ఫోర్ బార్ మెకానిజం? సో మీకు యాక్చువల్గా కైనమాటిక్ చేంజ్ చెప్పినప్పుడు నేను డెఫినేషన్ చెప్పాను. సో రిలేటివ్ మోషన్స్ ఆర్ పాజిబుల్ అంటే మీరు ఏదన్నా ఒక లింక్ని ఫిక్స్ చేయండి, ఐ మీన్ వాటి మధ్యలో ఐ మీన్ మోషన్ అనేది సమ్ రిలేటివ్గా ఉంటుంది, ఐ మీన్ రిలేటివ్ మోషన్లో ఉంటాయి మిగతా అన్ని. యూ కెన్ ఫిక్స్ ఏబి ఏడి లింక్, ఏదర్ యూ కెన్ ఫిక్స్ ఏబి లింక్, ఏదర్ యూ కెన్ ఫిక్స్ బీసీ లింక్, ఏదర్ యూ కెన్ ఫిక్స్ సిడి లింక్. ఇట్ డజంట్ ఎఫెక్ట్ ద నేచర్ ఆఫ్ ద మెకానిజం. ఓకే, అంటే మనం ఈ ఫోర్ బార్ మెకానిజంలో ఫస్ట్ ఏడి ఫిక్స్ చేసాము, నెక్స్ట్ ఏబి ఫిక్స్ చేసాము, నెక్స్ట్ బీసీ ఫిక్స్ చేయొచ్చు, నెక్స్ట్ సిడి ఫిక్స్ చేయొచ్చు. సో మెకానిజం అనేది అది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెకానిజమ్స్ వస్తాయి, బట్ మెకానిజం అన్నీ కూడా మెకానిజమ్సే. సో ఫోర్ బార్ మెకానిజంలో ఎన్ని ఇన్వర్షన్స్ ఉంటాయి అది క్వశ్చన్. ఫోర్ బార్ మెకానిజంలో ఎన్ని ఇన్వర్షన్స్ ఉంటాయి, ఎన్ని ఇన్వర్షన్స్ పాసిబుల్ ఫిక్సింగ్ ఆఫ్ డిఫరెంట్ లింక్స్? యూ విల్ గెట్ డిఫరెంట్ మెకానిజమ్స్. So number of links in that mechanism is r. Any links unnai four bar mechanism? Any links untai?
ఫోర్ లింక్స్ ఉంటాయి అంతే కదా. సో అంటే మనకి ఫోర్ డిఫరెంట్ మెకానిజమ్స్ అనేవి మనం అప్టైన్ చేయగలం. సో ఒక కేసులో నేను లింక్ ఏడిని ఫిక్స్ చేస్తాను, ఇంకొక కేసులో నేను లింక్ ఏబిని ఫిక్స్ చేస్తాను, ఐదర్ ఐ కెన్ ఫిక్స్ లింక్ బీసీ. సో ఇదర్ ఐ కెన్ ఫిక్స్ బీసీ లింక్ ఓకే, అదర్వైజ్ ఐ కెన్ ఫిక్స్ either I can fix CD link. So there are four inversions are possible in a four bar mechanism because there are four links in this mechanism. I can fix any one of the four links, I will get a mechanism, okay? So those are known as inversions of a four bar mechanism, okay? So the point is different mechanisms obtained by fixing different links in of a kinematic chain are known as its inversions. Different mechanisms obtained by fixing different links of a కైనమాటిక్ చైన్లో డిఫరెంట్ లింక్స్ని ఐ మీన్ ఫిక్స్ చేయడం వల్ల డిఫరెంట్ మెకానిజమ్స్ వస్తాయి, అండ్ దే ఆర్ నోన్ యాజ్ ఇన్వర్షన్స్ ఆఫ్ ఇన్వర్షన్స్. ఒక మెకానిజం యొక్క ఇన్వర్షన్స్. సో అంటే ఫస్ట్ నేను ఏడిని ఫిక్స్ చేశాను, నెక్స్ట్ ఏబిని ఫిక్స్ చేసుకున్నా, నెక్స్ట్ బీసీని ఫిక్స్ చేశాను, నెక్స్ట్ సీడీని ఫిక్స్ చేశాను. ఇవన్నీ కూడా ఇవి యాక్చువల్గా మంచి కైనమాటిక్ చైన్లో ఏదన్నా ఒక లింక్ని ఫిక్స్ చేయండి, మనకు ఒక మెకానిజం వస్తుంది. ఇలాగ ఫోర్ లింక్స్ ఉన్నాయి కాబట్టి విల్ గెట్ ఫోర్ మెకానిజం. సో దోస్ ఆర్ ది ఇన్వర్షన్స్ ఆఫ్ ది ఫోర్ బార్ చైన్. ఫోర్ బార్ చైన్ యొక్క ఇన్వర్షన్స్ ఇవన్నీ అవుతాయి. So we have two, I mean, observations. So సో మన కిందక ఐ మీన్ మనం డ్రా చేసిన డయాగ్రామ్ ఏంటంటే ఏబిసిడి డయాగ్రామ్ ఫోర్ బార్ లింకేజ్ డ్రా చేసాం కదా. ఇది ఏ సారీ ఇది ఇది బి ఇది సి ఇది డి ఏమో బి ఇది సి ఇది డి ఓకే. సో మనం ఇందాక తీసుకుంది ఏంటంటే డి ఈజ్ ద షార్టెస్ట్ లింక్ ఓకే, షార్టెస్ట్ లింక్ అవ్వాలి. అండ్ ఇంకా కండిషన్స్ ఏం సాటిస్ఫై అవ్వాలి, షార్టెస్ట్ లింక్ ప్లస్ షార్టెస్ట్ లింక్ ప్లస్ ఏ లెస్ దాన్ బి ప్లస్ సి, అలాగే డి ప్లస్ బి లెస్ దాన్ ఏ ప్లస్ సి, అండ్ డి ప్లస్ సి లెస్ దాన్ ఏ ప్లస్ బి. ఇస్ ఆర్ ద త్రీ కండిషన్స్ దట్ నీడ్ టు బి సాటిస్ఫైడ్. అంటే షార్టెస్ట్ లింక్ ప్లస్ ఏబిసిలో ఏదో ఒక ఐ మీన్ లాంగెస్ట్ లింక్ ఉంటుంది కదా, దాని సమ్ అనేది రిమైనింగ్ టూ లింక్స్ బి ప్లస్ సి కానీ ఏ ప్లస్ సి కానీ ఏ ప్లస్ బి కానీ ఏదన్నా అవ్వచ్చు. సో షార్టెస్ట్ లింక్ ప్లస్ లాంగెస్ట్ లింక్ మస్ట్ బి లెస్ దాన్ ద సమ్ ఆఫ్ ది అదర్ టూ
లింక్ లెన్స్. ఇప్పుడైతే ఈ రెండు కండిషన్స్ సాటిస్ఫై అవుతున్నాయో ఈ లింక్ ఏబి అనేది ఏమవుతుంది, ఇట్ విల్ యాక్ట్ యాజ్ ఎ క్రాంక్. సో దట్ ఈస్ ఇట్ విల్ మేక్ ఏ కంప్లీట్ రెవల్యూషన్. ఇది ఒక కంప్లీట్ రెవల్యూషన్, అది రొటేట్ అవుతుంది. ఓకే, సో ఇందాక షార్టెస్ట్ లింక్ని ఫిక్స్ చేసాము. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ కండిషన్ సాటిస్ఫై అయినాయి. ఏవి? ఈ షార్టెస్ట్ లింక్, ఇదేమో షార్టెస్ట్ లింక్ ప్లస్ లాంగెస్ట్ లింక్ ఈజ్ లెస్ దాన్ సమ్ ఆఫ్ ద రిమైనింగ్ టూ లింక్ లెన్స్. సో ఎప్పుడైతే ఈ రెండు కండిషన్స్ సాటిస్ఫై అవుతున్నాయో, సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇందాక ఇప్పుడు డీని ఫిక్స్ చేశాను కదా, డీని కాకుండా నేను సపోజ్ ఏని ఫిక్స్ చేస్తాను. ఓకే, ఒక బెటర్ మీకు ఫస్ట్ గ్రాస్ ఆఫ్లా వీడియో ప్లే చేస్తాను ఒకసారి చూడండి, దాని తర్వాత మీకు అర్థమవుతుంది. ఒకసారి నేను విండో చేంజ్ చేస్తాను. ఎవరు? మేడం ఇక్కడ లేరు, అక్కడ ఉంటారు, గామలో ఉంది. Do you know that four bar linkages behave in different manners? సో ఒకసారి అంటే ఇక్కడ మీరు అంటే నేను చెప్పాను కదా, ఫోర్ బార్ మెకానిజంలో మనకి నేను ఐదర్ ఐ కెన్ ఫిక్స్ ద షార్టెస్ట్ లింక్, ఐదర్ ఐ కెన్ ఫిక్స్ అనదర్ త్రీ లింక్స్. సో డిఫరెంట్ కైనమాటిక్ చైన్లో డిఫరెంట్ లింక్స్ని ఫిక్స్ చేయడం వల్ల మనకి డిఫరెంట్ మెకానిజమ్స్ వస్తాయి అన్నాము, దాన్ని ఇన్వర్షన్స్ అంటున్నాం. సో అసలు ఫోర్ బార్ మెకానిజంలో ఫోర్ ఇన్వర్షన్స్ ఉంటాయి, అవి అసలు ఎలా బిహేవ్ చేస్తాయో ఈ వీడియోలో చూడండి. యాక్చువల్లీ గ్రాస్ ఆఫ్ లా అంటే ఏంటంటే ఫోర్ బార్ మెకానిజంలో ఐ మీన్ ఏ లింక్ని ఫిక్స్ చేస్తే మెకానిజం ఎలా ఉంటుంది, అది యాక్చువల్ గ్రాస్ ఆఫ్ లా అనే లా చెప్తుంది. ఓకే, సో ఇది ఒకసారి చూడండి మీకు అర్థమవుతుంది. Look at these four bar linkages. What information can you infer from these linkages? These all are very similar. Exactly, but they behave differently. How? Voice vinthunnada meeku? I can swing my both arms. Voice vinipestunnada amma? Video voice. Yes sir. Okay, okay, thank you. ఓకే, ఇది జాగ్రత్తగా వినండి. ఓకే, సో ఇక్కడ ఎల్లో ఐ మీన్ ఇవి త్రీ డిస్టింక్ట్ ఇన్వర్షన్స్ ఆఫ్ ఎ ఫోర్ బార్ చైన్. ఓకే, సో ఇక్కడ ఈ రెడ్ కలర్ ఇప్పుడు చూడండి. సో వీళ్ళు ఫస్ట్ ఒక మెకానిజం చూపిస్తారు, ఆ మెకానిజం నేమ్ మీరు గెస్ చేద్దరు కానీ. ఓకే, దీస్ లింకేజెస్ దీస్ ఆల్ ఆర్ వెరీ సిమిలర్ Exactly, but they behave differently. How? See next. I can swing my both arms.
ఇక్కడ గ్రీన్ కలర్ లింక్ అనేది చూడండి, అది ఆసిలేట్ అవుతుంది. అలాగే ఎల్లో కలర్డ్ లింక్ అనేది ఏమవుతుంది, అది కూడా ఆసిలేట్ అవుతుంది. ఓకే, ఐ కెన్ స్వింగ్ మై బోత్ ఆర్మ్స్ అంటున్నారు కదా, సో ఇది ఆసిలేట్ అవుతుంది, ఇది ఆసిలేట్ అవుతుంది. ఈ ఒక లింక్ ఆసిలేట్ అయితే మనం దాన్ని ఏమంటాం, ఆ లింక్ నేమ్ ఏం చెప్పాము. ఒక లింక్ కంప్లీట్గా రెవల్యూషన్ అనేది తిరిగితే దాన్ని క్రాంక్ అంటాం. ఓకే, బట్ ఒక లింక్ ఆసిలేట్ అయితే ఆ లింక్ని ఏమంటాం మనం, ఈరోజు చెప్పాను కదా మళ్ళీ, ఏ లింక్ అయితే ఆసిలేట్ అవుతుందో రాకర్ ఆర్ లెవర్ అంటారని చెప్పాం కదా. సో చూడండి, ఇక్కడ గ్రీన్ కలర్ లింక్ అనేది ఒక రాకరు, ఈ ఎల్లో కలర్ లింక్ అనేది ఒక రాకరు. సో దీన్ని డబుల్ రాకర్ మెకానిజం అంటారు, ఆర్ రాకర్ రాకర్ మెకానిజం అంటారు. చూడండి ఒకసారి, I can rotate my one arm. సో ఇప్పుడు వీళ్ళు చూపించారు ఈ యానిమేషన్లో క్రాంక్ ఏ లింక్, ఏ కలర్ లింక్ అనేది క్రాంక్ చూడండి. ఏ లింక్ కంప్లీట్గా రెవల్యూషన్ అవుతుంది ఒకసారి చాట్ బాక్స్లో టైప్ చేయండి. సెకండ్ మెకానిజం, ఇప్పుడు చూపిస్తున్న యానిమేషన్లో ఏ లింక్ అనేది క్రాంక్, గ్రీనా ఎల్లో బ్లూఆ రెడ్ కలర్ అడు చాట్ బాక్స్లో టైప్ చేయండి. మీరు కొంచెం రిప్లై ఇస్తే మరి బాగుంటుంది, ఎందుకంటే నాకు ఇంట్రెస్ట్ రావాలంటే మీరు రిప్లై ఇవ్వాలి. మీరు అలాగే కూర్చుని ఉంటే మీరు వింటున్నారో లేదో తెలీదు, ఏంటో తెలీదు. మేము మీరు తప్పు చెప్పినా మేమేమో అన్నాం కదా, మీకు రిప్లై ఇవ్వడానికి ఏముంది అసలు. మీరు వింటున్నారో లేదో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలియట్లేదు. యాక్చువల్లీ కామ్ వీడియోస్ అన్నీ నేను ఎప్పుడో యూట్యూబ్ సీనియర్స్కి చేసినవి ఉన్నాయి, అవి మీకు పెట్టేయచ్చు, బట్ నేను ఇంట్రెస్ట్తో చెప్తున్నాను. బట్ మీరు కొంచెం రెస్పాండ్ అయితే నేను కొంచెం ఇంట్రెస్ట్గా చెప్తాను. అర్థమైందా? ఈసారి అడిగినంటే రిప్లై ఇవ్వండి నాకు. చాట్ బాక్స్లో టైప్ చేయండి మిమ్మల్ని, నేను వాయిస్ కూడా అడగట్లేదు. ఓకే, సో ఒక గ్రీన్ కలర్ లింక్ అనేది కంప్లీట్ రెవల్యూషన్ జరుగుతుంది. ఇక్కడ ఇంకొక లింక్ ఆసిలేట్ అవుతుంది, అది ఏ కలర్ లింక్ టైప్ చేయండి నాకు, ఏ లింక్ అనేది ఆసిలేట్ అవుతుందో, ఏ లింక్ ఆసిలేట్ అవుతుందో టైప్ చేయండి. ఆ మెకానిజంలో ఏ లింక్ అనేది ఆసిలేట్ అవుతుంది, ఎల్లో కలర్డ్ లింక్ అనేది ఆసిలేట్ అవుతుంది. సో నెక్స్ట్ ఇంకొక చూడండి, I can rotate my both arms. ఇక్కడ ఏ లింక్స్ క్రాంక్స్ అవుతాయి, ఇప్పుడు చూపించిన మెకానిజంలో ఏ లింక్స్ అనేవి క్రాంక్స్ అవుతాయి. క్రాంక్ అంటే కంప్లీట్ రెవల్యూషన్ తిరగడం, తిరిగే లింక్ పేరు క్రాంక్ అంటాం. ఏ లింక్స్ క్రాంక్స్ అవుతాయి ఒకసారి టైప్ చేయండి చాట్ బాక్స్లో, ఏ లింక్స్ కంప్లీట్గా రొటేట్ అవుతున్నాయి. వెళ్ళి చూడండి ఒకసారి, టూ లింక్స్ కంప్లీట్గా రొటేట్ అవుతున్నాయి, రెవల్యూషన్ చేస్తున్నాయి. That's amazing. Can you guess the... బ్లూ అండ్ రెడ్ కలర్డ్ లింక్స్ చూడండి, దే ఆర్ మేకింగ్ కంప్లీట్ రెవల్యూషన్స్. ఓకే, బ్లూ అండ్ రెడ్ అనేవి ఇక్కడ క్రాంక్స్ అవుతాయి. సో ఇక్కడ ఏంటంటే, ఫస్ట్ వీళ్ళు చూపించిన ప్రకారం, ఐ మీన్ ఇక్కడ ఒక రెడ్ కలర్ లింక్ ఫిక్స్ చేశారు. నెక్స్ట్ ఏం చేశారు అంటే, ఇక్కడ ఇంకొక వేరే లింక్ అంటే డిఫరెంట్ లింక్స్ ఫిక్స్ చేయడం వల్ల ఒక ఫోర్ బార్ చైన్ అనేది డిఫరెంట్ మోషన్స్ని ఎగ్జిబిట్ చేస్తుంది. ఒకసారి ఏంటి, ఒక క్రాంక్ రెండు ఆసిలేట్ అవుతున్నాయి, ఈ గ్రీన్ ఎల్లో కలర్ లింక్స్. ఒకసారి ఏమవుతుంది, ఈ గ్రీన్ లింక్ మొత్తం కంప్లీట్గా రెవల్యూషన్ చేస్తుంది, ఇక్కడ ఎల్లోది ఆసిలేట్ అవుతుంది. ఇక్కడ చూడండి, బ్లూ కలర్ లింక్ రొటేట్ అవుతుంది, అలాగే రెడ్ కలర్ లింక్ కంప్లీట్ రెవల్యూషన్ చేస్తుంది. ఓకే, ఇలాగ ఏంటంటే డిఫరెంట్ లింక్స్ ఫిక్స్ చేయడం వల్ల డిఫరెంట్ మెకానిజమ్స్ అనేవి మనం ప్రొడ్యూస్ చేయగలం. That's amazing. Can you guess the reason behind their different behaviors? Yes, it must be due to different length of the links and depending upon which link is fixed. Correct. Is there any relation for this? Yes, it is known.
is Grashof Law. Grashof Law. What's that? Let's discuss it. Grashof Law. Consider this four-bar mechanism. ఒకసారి ఆగండి. Need soap instantly? Use Swiggy Instamart. Groceries and more delivered in 15 to 30 minutes. You have 10 minutes to finish your research. You rush into searching on Google, then you find a title that sounds credible. You enter the page and start reading. ఓకే, గ్రాషోఫ్ లా గురించి వీళ్ళు ఒకసారి చెప్తారు, ఒకసారి జాగ్రత్తగా వినండి. ఇది ఇదే చాలా ఇంపార్టెంట్. అండ్ గేట్లో కూడా కొన్ని బిట్స్ వచ్చాయి దీని మీద, సో అది ఈజీగానే ఉంటుంది. ఒకసారి చూడండి. SB the length of shortest link. LB the length of longest link. PB the length of remaining one link. QB the length of the remaining other link. By Grashof Law, for at least one link to be capable of making a full revolution, the sum of the lengths of the smallest link S and the largest link L is less than or equal. Equal to the sum of the lengths of other. The sum of the lengths of the smallest link S and the largest link L is less than or equal to the sum of the lengths of other two links, that is P and Q. Got it. The condition can be broken into. Two parts. First, S plus L is less than P